నమస్తే అండి. హరహర మహాదేవ శంభో శంకర. శివరాత్రి సందర్భంగా కొన్ని పరమశివునికి సంబంధించిన వీడియోస్ మేము పెడుతూ ఉన్నాం. అందులో భాగంగా ఈ వీడియో గుణనిధి కథ. గుణనిధి అంటే ఎవరో కాదు, కుబేరుని పూర్వజన్మ వృత్తాంతం. నిజానికి కుబేరుని పూర్వజన్మ వృత్తాంతం అని పిలవడం కంటే కుబేరుని పూర్వజన్మ యొక్క పూర్వజన్మ వృత్తాంతం అని చెప్పి మనం పిలవచ్చు. కుబేరుడు అంటే తెలుసు కదా, నిధులకు అధిపతి, పరమశివునికి పరమమిత్రుడు. మరి ఆ కుబేరుని పూర్వజన్మకు పూర్వజన్మలో ఏం జరిగింది అనేది ఈ కథ. దీని గుణనిధి కథ అని చెప్పి పిలుస్తారు. స్కాంద పురాణంలో కాశీఖండంలో ఈ కథ ఉంది. మన శ్రీనాథ కవిసార్వభౌముడు అత్యద్భుతంగా రాశాడు గుణనిధి కథ. భ్రష్టుడైపోయిన ఒక యువకుణ్ణి పరమశివుడు ఏ విధంగా ఉద్ధరించాడు అని చెప్పే కథ. సరే, ఈ కథ మీద విశ్లేషణలున్నాయి, విమర్శలున్నాయి, ఆలోచనా విధానం ఉంది. ఆలోచింపజేసే కథ అని కూడా చెప్పొచ్చు. విమర్శలకు కూడా తావిస్తూ ఉంటుంది, అక్కడక్కడ ఆలోచింపజేస్తూ ఉంటుంది. భక్తితో ఆలోచిస్తే మరో కోణంలో అర్థమవుతుంది. అలాంటి కథ, ఇలాంటి యువకులను మనం సమాజంలో చాలామందిని చూడొచ్చు. మరి శివరాత్రి మహత్యం, శివపూజా మహత్యం అదంతా కూడా ఈ కథలో మనకు కనిపిస్తుంది. ఏమిటి కథ, మనం కథలాగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కాంపీల్యము అని ఒక నగరం ఉంది. అందులో యజ్ఞదత్తుడు అని పరమ నిష్ఠాగరిష్ఠుడైన బ్రాహ్మణుడు ఉన్నాడు. ఆయనకు గుణనిధి అని ఒక కొడుకున్నాడు. ఎంతో కాలానికి పుట్టిన పిల్లవాడు. తల్లిదండ్రులకు శ్రీనాథుడు ఒక పదం ఉపయోగించాడు, గొడ్డు వీగి పుట్టిన బిడ్డడు అని ఉపయోగించాడు. చాలా సంవత్సరాల తర్వాత పుట్టిన పిల్లవాడు అంటే ఇక తల్లిదండ్రులకు విపరీతమైన ప్రేమ, అభిమానం, గారాభం ఇవన్నీ ఉంటాయి. ఇక నేను చెప్పక్కర్లేదు మీకు. చాలా సంవత్సరాలు ఎదురు చూసి 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 అప్పుడు పిల్లవాడు పుట్టాడనుకోండి, ఇక ఆ పిల్లవాడి మీద అంతులేని ప్రేమ, విపరీతమైన ప్రేమ ఉంటుంది. తండ్రేమో పరమనిష్ట ఉన్న బ్రాహ్మణుడు, యజ్ఞాలు యాగాలు జరిపిస్తూ ఉంటాడు, అలాంటి కార్యక్రమాలలో ఎక్కువగా మునిగి ఉంటాడు. మరి అలా మునిగి ఉన్నప్పుడు కొడుకు మీద శ్రద్ధ అనేది ఉండదు. ఎందుకంటే తన పని మీద ఎక్కువగా శ్రద్ధ అనేది ఉందనుకోండి పండితుడికి, ఏమవుతుంది, పండితపుత్ర పరమశుంఠ అనేది. అందుకే పండితుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన కొడుకు వాడు సరిగ్గా చదువుకోవట్లేదు, అడ్డగాడదయ్యాడు అంటే దాని అర్థం ఏంటంటే ఆ పండితుడు కుమారుణ్ణి సరిగ్గా పట్టించుకోలేదు అని చెప్పి అర్థం. చిన్నప్పటి నుంచి కాస్త విద్యాబుద్ధులు అవన్నీ చెప్పించడం కానీ, అయితే స్కూల్లో జాయిన్ చేశాడు బాగానే, అంతా ఆయన ఏం చేయాలి అది చేశాడు, కానీ వాడు చదువుకోకపోతే చదువుకుంటున్నాడా లేదా ఏంటి అన్నది దాని మీద ఒక మానిటరింగ్ అని గవర్నెన్స్ అడ్మినిస్ట్రేషన్ అందాం అలాంటిదేం లేదు. తల్లేమో గారాభం, తండ్రి కూడా ఒక రకంగా గారాభం అనే చెప్పొచ్చు. చాలా సంవత్సరాల తర్వాత పుట్టాడు, ఆటపాటలు అన్నీ అలా నడుస్తుంది, చదువు సంధ్యలు సరిగ్గా లేవు, ఆచార వ్యవహారాలు ఏం పట్టించుకునేది లేదు. పోనీ ఇంట్లో తండ్రిలాగా ఏమైనా పట్టించుకుంటాడంటే అది లేదు, పోనీ ఆచార వ్యవహారాలు పట్టించుకోకపోయినా కనీసం చదువుకుంటాడా అంటే అది లేదు. పోనీ ఇక్కడి వరకు అయితే పర్వాలేదు, బాగా చదువుకున్నాడు అనుకోండి, జీవితంలో ఒకసారి ఎప్పుడో ఎదురు దెబ్బ తిన్నా మళ్ళీ అక్కడి నుంచి లేచి నిలబడతాడు, ఆ అవకాశం ఉంటుంది. అసలు చదువుకోకపోతే జీవితంలో ఎదురు దెబ్బలు తిన్నప్పుడు ఇక లేచి నిలబడడం అనేది కొంచెం కష్టం అవుతుంది. అప్పుడు కూడా లేచి నిలబడొచ్చు, పోనీ కాయాకష్టం చేయడం అలవాటున్నా లేచి నిలబడొచ్చు, కాయాకష్టం చేసే అలవాటు లేకపోయినా లేచి నిలబడొచ్చు. ఎప్పుడో తెలుసా, దుర్వ్యసనాలు లేకపోతే. అవును, జూదగాళ్లతో, విటులతో, విటులు అంటే ఏం లేదు, వేశ్యా గృహాలకు వెళ్ళొచ్చేవాళ్ళు ఉంటారు చూసారా, వాళ్లతో తిరుగుతూ ఈ బూతులు మాట్లాడే బ్యాచ్లు, జూదమాడే బ్యాచ్లు, క్యాసినోలకు తిరిగే బ్యాచ్లు ఇవన్నీ ఉంటాయి కదా, వాళ్లతో కలిసి తిరుగుతూ ఉండేవాడు. అలాంటి తిరుగుళ్ళు తిరుగుతూ చదువును వదిలిపెట్టి ఏమయ్యాడో ఒకసారి ఊహించుకోండి, చెడిపోయాడు. మన నార్మల్ భాషలో చెప్పాలంటే చూడ్డానికేమో అందం ఉంది, బో అద్భుతమైన అందగాడు, కానీ చదువు వదిలిపెట్టేశాడు, జూదగృహాలెంబడి తిరుగుతూ జూదమాడుతూ డబ్బులు పోగొట్టడం, ఇదే అన్నమాట పని. దీంతోపాటు ఆచారాలను వేళాకోళం చేయడం, హోమాలు, యజ్ఞాలు, యాగాలుంటాయి కదా తన తండ్రి జరిపించేవి, అవన్నీ కూడా స్నేహితులతో కూర్చొని వాటి మీద వేళాకోళం చేయడం. ఓ పక్క తండ్రేమో భగవంతుణ్ణి అర్చిస్తూ ఉంటాడు, వీడేమో భగవంతుడు లేడు అని చెప్పాలన్నా నాస్తికత్వంతో లేడు. ఎందుకు లేడు అంటే ఇగో ఈ విధంగా, అసలు భగవంతుడు లేడు, ఉంటే ఈ విధంగా జరిగేది కదా, ఉంటే ఈ విధంగా జరిగేది కదా అని కనీసం ఒక విజ్ఞానంతో ఆయన మాట్లాడాడు అనుకోండి, అరే కాస్త ఒక స్ట్రక్చరల్ వేలో మాట్లాడుతున్నాడు, విజ్ఞానంతో మాట్లాడుతున్నాడు, భగవంతుడు లేడు అని, పోనీ మనం ఉన్నాడని ఎందుకంటున్నామంటే అని ఏమన్నా వివరణ ఇవ్వడానికి ఉంటుంది. అది కూడా కాదు, టైంపాస్ బ్యాచ్లు ఉంటాయి కదా, తిట్టడము, భగవంతుని తిట్టడం ఇవన్నీ చేస్తూ ఉన్నాడు. వీడు ఇంట్లో ఉన్నాయన్ని తీసుకెళ్లి పేకాట, పేకాట అనకుండా జూదం అందం, జూదం ఆడడం, అన్నీ పోగొట్టడం. ఆశ్చర్యం ఏంటంటే
శ్రీనాథుడు రాశాడు, సజీవ నిర్జీవ రెండు రకాల జూదాలు అన్నాడు. అంటే ఇంట్లో ఉన్న కోళ్ళు గట్రా అన్నీ తీసుకెళ్ళి జూదంలో పెట్టేవాడు అని ఒక అర్థం వస్తుంది, కోడి పందాలు లాంటివి కూడా ఆడుతూ ఉండేవాడు అనే అర్థం వస్తుంది. కోడి పందాలు మరొక జూదం. ఇక ఇంట్లో ఉన్న వస్తువులన్నింటినీ తీసుకెళ్ళి కుదువ పెడుతూ ఉండేవాడు. తన తండ్రి ఏమో పండితుడు, ఏంటేంటో వస్తూ ఉంటాయి తన తండ్రికి, బంగారు ఆభరణాలు, ఉంగరాలు, శాలువాలు అవన్నీ వస్తూ ఉంటాయి. ఒక్కొక్కటి ఒక్కొక్కటి మెల్లమెల్లగా తీసుకెళ్ళి వాడు తాకట్టు పెడుతూ ఉండేవాడు. అన్నిసార్లు ఆటలో మనదే గెలిపేందుకు అవుతుంది, ఓటమి కూడా చాలాసార్లు అవ్వచ్చు కదా. మొత్తం డబ్బులన్నీ అలా ఇంట్లోనే అన్ని నాశనం పట్టించడం మొదలుపెట్టాడు. పోనీ తల్లి భర్తకేమన్నా చెప్తుందా, ఇగోండి వీడు ఇలా చేస్తున్నాడు ఏం చేద్దాం మరి అంటే, అదేమీ లేదు, వీడు టీనేజర్, 13, 14, 15, 16 ఇయర్స్ వచ్చేవరకే ఈ పని అనమాట. ఏమే వీడు సంధ్యావందనం చేశాడా అని తండ్రి అడిగితే, ఆ చేశాడండి సంధ్యావందనం ఇప్పుడే చేశాడు అని చెప్పేది. పూజ చేశాడంటే, ఆ ఇప్పుడే పూజ చేసుకొని బయటికి వెళ్ళిపోయాడండి, ఇంకా మీదే ఆలస్యం అనేది. ఫలానా శివసహస్రనామాలు చదివాడంటే, అయ్యో చదివేశాడండి, చదివేసి వాడు చక్కగా బయటికి వెళ్ళాడు, ఏదో చెప్పేదనమాట. ఇలా నడుస్తూ ఉండేది. వాడు భ్రష్టు పట్టిపోయాడని తండ్రికి తెలియదు, తల్లికి మాత్రం తెలుసు. కానీ వాడిని కాపు కాసుకుంటూ వచ్చింది. 16 సంవత్సరాలు రాగానే, ఇక అప్పట్లో 16 ఏళ్లకే పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు, ఆ శాస్త్రాలు ఇవన్నీ మొత్తానికి ఏదో పెళ్లి చేద్దామని చెప్పి 16 సంవత్సరాలు రాగానే గుణనిధికి పెళ్లి చేశారు. పెళ్లి చేస్తే ఏమన్నా మార్పు వస్తుందేమో, బాధ్యత తెలుసుకుంటాడేమో అనుకున్నారు. బాధ్యత తెలుసుకోవడం కాదు కదా, భార్య ఒంటి మీద ఉన్న నగలు కూడా చక్కగా తీసుకెళ్లి అమ్ముకొని జూదమాడడం మొదలుపెట్టాడు. తల్లి ఏమో చెప్తూ ఉండేది, ఉపదేశాలు చేస్తూ ఉండేది, నయానా భయానా చెప్తూ ఉండేది, నీతిబోధలు చెప్తూ ఉండేది. 16-17 ఏళ్ల వయస్సు వీడికి, ఇంక వానికేం ఎక్కుతుంది, అప్పటికే ఏమేం కావాలన్నా అన్నీ అయ్యాడు. ఇలా 25 ఏళ్ళు వచ్చాయి. 25 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా, ఒరేయ్ మన వంశ గౌరవం ఏంటో చూసుకోరా, మీ నాన్నగారికి తెలిస్తే నన్ను చంపేస్తారు, వద్దురా ఇవన్నీ మానేయి, మీ పెద్దలు తాత ముత్తాతలు శ్రోత్రియులు వేద వేదాంగాలు చదువుకున్నవాళ్ళు యజ్ఞాలు చేసినటువంటి వాళ్ళు, ఒకసారి వాళ్ళందరినీ తలుచుకోరా, అలాంటి వంశంలో నువ్వు పుట్టావు, నీ ప్రవర్తన మార్చుకో, ఈ జూదం ఇవన్నీ వదిలేయి, వేశ్యాగృహాల వెంట తిరగడం వదిలేయి, నీ తండ్రిని చూడు ఎలాంటివాడో నీ తండ్రి, రాజులు గొప్ప గొప్ప వాళ్ల చేత గౌరవాలు తీసుకుంటూ ఉన్నాడు, సత్కరిస్తున్నారు మీ తండ్రిని, ఎప్పుడు సత్యం చెప్తాడు, మనసులో మాలిన్యం ఉండదు, నిష్ఠాగరిష్ఠుడు, అలాంటి తండ్రికి తగిన కొడుకును అని చెప్పి అనిపించుకోరా అని చెప్పి తల్లి చెప్పింది. అంతేకాకుండా భార్య గురించి చెప్పింది, ఇగో నీ భార్య ఉంది, ఇంత అందమైన భార్య, ఇంత చక్కటి భార్య, ఆమె మొహం చూసైనా సరే నీ నడవడిక మార్చుకో అని చెప్పి చెప్పింది. శ్రీనాథుడైతే అద్భుతమైన సీసపద్యాలు రాశాడు, అవన్నీ నేను చదవాలంటే ఇంకా వరుసగా చదువుతాను, వీడియో లెంత్ పెంచడం ఎందుకు అని చెప్పి కథ మాత్రం చెప్తూ ఉన్నాను. అత్తగారు మామగారు వాళ్ల గురించి కూడా చెప్పింది. శ్రీనాథుడైతే, అఖిల కళ్యాణ గుణగణాయత్త అత్త, మామ ఔదార్య తేజ క్షమామహితుడు, మాతలుండు యశోమహిమాతులుండు, తనయ్య ఏలయ్యా కైకోబు వినయబుద్ధి అని చెప్పి చిన్న పద్యం శ్రీనాథుడిది. అరే నీ పిల్లనిచ్చిన అత్తగారు చూస్తే సకల సద్గుణాల రాశి మీ అత్తగారు, మీ మామగారు ఔదార్యము, ఓర్పుకు పెట్టింది పేరు, అంత మంచివాడు. మీ మేనమామ చాలా గొప్పవాడు, ఎన్నెన్నో సాధించాడు. మేనమామ అంటే తల్లి యొక్క అన్న, మా అన్న ఎన్నో సాధించాడు, ఇంత పాండిత్యమున్న వ్యక్తి, నువ్వేంట్రా ఇలా తయారయ్యావు, కాస్త వినయం నేర్చుకోరా, కాస్త అవన్నీ మానేయి అని చెప్పి చెప్పడం మొదలుపెట్టింది. వీడు వింటాడా, ఆడు మానలేదు. క్రమక్రమంగా అండి ఇంట్లోనే అన్ని సామాన్లన్నీ అయిపోగొట్టేస్తున్నాడు. ఒకరోజు ఆ యజ్ఞ దీక్షితుడు అంటే ఈ గుణనిధి తండ్రి ఆ వీధుల వెంట నడుచుకుంటూ వెళుతుంటే ఈయనకు ఎదురుగా ఒకడొచ్చాడు. వాడు జూదగాడనుకోండి, వాడు కూడా ఈయన చూడంగానే, దీక్షితులు గారు నమస్కారం అండి, యజ్ఞ దీక్షితులు గారు అని చెప్పి నమస్కారం పెట్టాడు. నమస్కారం పెట్టాడు కదా, వెంటనే ఆశీర్వదిస్తున్నట్టుగా ఆయన చేయిలేపి అకస్మాత్తుగా ఆ నమస్కారం పెట్టిన వాడి చేతుల్ని చూశాడు. వాడి వేలు చూస్తే దగద్ధగాయమానమైన ఒక ఉంగరం కనిపించింది. చూశాడు, నవరత్న ఉంగరం. అరే ఇటు రారా అన్నాడు ఈయన యజ్ఞదత్తుడు. ఏంటండి దీక్షితులు గారు అన్నాడు. అరే నిజం చెప్పరా, నీ వేలుకున్న ఉంగరం ఎక్కడిదో చెప్పు. ఆ ఉంగరం ఒకే ఒక్కటి ఉన్నది, రాజుగారు నాకిచ్చారు, అది నా ఉంగరం కదా అనేది నాకు మనసులో ఉంది. అది ఈయన ఉంగరం యజ్ఞదత్తుడిది, ఆ జూదగాడు వాడి వేలికుంది. వాడు ఆన్సర్ ఇచ్చాడండి. ఏమిచ్చాడంటే, అక్షధూర్తులలోన నీ అనుంగు కొడుకు దొరయునంతటి అక్షధూర్తుండు లేడు, క్షితితలంబున యాగదీక్షితులలోనన్ కీర్తి నీ అట్టి యాగదీక్షితుడు లేడు. వెటకారం అన్నమాట, శ్రీనాథ కవి సార్వభౌముడి పద్యం. ఎలా చెప్పాడంటే, అయ్యా దీక్షితులు గారు, ఈ భూమి మీద యజ్ఞాలు యాగాలు చేయించడంలో, యాగదీక్షలు అవన్నీ నిర్వహించడంలో, విద్వాంసులలో శ్రోత్రియులలో నీ అంతటి కీర్తి ఉన్న యాగదీక్షితుడు లేడు. జూదమాడేవాళ్లల్లో
నీ కొడుకు అంతటి జూదగాడు ఈ భూమి మీద లేడు అన్నాడు. అక్షధూర్తులు అంటే జూదమాడేవాళ్ళు. నువ్వేమో శ్రోత్రియులలోనే ఉత్తమమైన శ్రోత్రియుడివి, జూదగాళ్లలో ఉత్తమమైన వాడు నీ కుమారుడు అన్నాడు. అసలు ఈయనకు అర్థం కాలేదు యజ్ఞదీక్షితుడికి. ఇడు తిడుతున్నాడా పొగుడుతున్నాడా అర్థం కాలేదు. నన్ను పొగిడాడు, నా కొడుకుని తిట్టాడు, ఏంది ఇది అని చెప్పి ఆలోచించాడు. గట్టిగా అడిగాడు, ఏయ్ నిజం చెప్పరా ఏంటి అనగానే వాడు చెప్పేశాడు మొత్తం. ఎందుకయా దీక్షితులు గారు నన్ను తిడుతున్నారు, మీ వాడు మొత్తం ఇంట్లో ఉన్నాయని తీసుకొచ్చి ఆట ఆడుతున్నాడు, మీకు తెలియదా, తెలియకుండానే జరుగుతోందా, ఓడిపోయాడు వాడు నాతో జూదమాడి, ఈ ఉంగరం నాకు ఇచ్చాడు పెట్టుకున్నాను, ఏంటి కావాలంటే జూదగృహం ఉంది రండి వచ్చి కనుక్కోండి, అక్కడ మొత్తం అన్ని లెక్క పత్రం అంతా ఉంటుంది, నేనేం దొంగను కాదు, దొంగనైతే ఇంత దర్జాగా ఎందుకు తిరుగుతాను రోడ్డు మీద, మీ అబ్బాయిని అడగండి వాడే నాకు జూదంలో తాకట్టు పెట్టాడు అని వాడు చెప్పాడు. ఇక ఈయన పరిస్థితి ఒకసారి చూడండి, సిగ్గుతో చచ్చిపోయినట్టు అయిపోయింది, కోపం వచ్చేసింది, ప్రచండమైన కోపం. కొడుకు దారుణంగా చెడిపోయాడు అన్న విషయం అర్థమయ్యింది. తన భార్య తనకు తెలియకుండా ఇన్నాళ్ళు వాడి గురించి దాచిపెట్టింది, వీడు జూదగృహాల వెంట వేశ్యాగృహాల వెంట తిరుగుతున్నాడు కొడుకు, చిచి నాకు చెప్పలేదా అని చెప్పి మొత్తానికి నాకు అర్థం అయ్యింది. ఇక ఆ జూదగాడు ఉన్నాడు కదా వాడికి చాలా విషయాలు చెప్పాడు ఈయనకు. మొత్తానికండి ఇంటికి వచ్చాడు. ఇది చాలా ముఖ్యమైన పద్యము. దాన్ని చెప్పాలంటే కాశీఖండం వేదవ్యాసుడు రచించిన దాంట్లోనేమో శ్లోకం మనం చూస్తే ఆ కోపము అదంతా కనిపిస్తుంది. ఆ శ్లోకంలో ఎవరు యజ్ఞదీక్షితుడు ఇంటికి వచ్చిన తర్వాత భార్యతో మాట్లాడే శ్లోకం చూస్తే కాశీఖండంలో వేదవ్యాసుడు రాసింది, అథ తిష్టతు కిం తేన క్వ సా మమ శుభోర్మిక అంగోద్వర్తన కాలేయా త్వయామేంగులీ హృత సా త్వం రత్నమయీం శీఘ్రం తామనీయ ప్రయచ్చమే అంటాడు. నీచురాలా ఇంటికి రాగానే భార్యను, ఒసేయ్ దుర్మార్గురాలా నీచురాలా, ఎక్కడే నా ఉంగరం, అంగోద్వర్తన వేళ నువ్వు నా దగ్గర నుంచి తీసుకున్న రత్నపు ఉంగరం ఎక్కడుందే, తీసుకొచ్చి ఇవ్వవే అని చెప్పి అరుస్తాడు. సంస్కృతంలో వేదవ్యాసుడు రాసిందని శ్రీనాథుడు తెలుగులోకి రాసినప్పుడు అత్యద్భుతంగా రాశాడు. అంగోద్వర్తన కాలే, అంగోద్వర్తనం అంటే ఏం లేదండి, ఒంటికి నలుగు పెట్టడం, నలుగుబెట్టి స్నానం చేయిస్తుంటారే అదనమాట. శ్రీనాథుడు సరసము శృంగారము అవన్నీ కలిపి రాశాడు ఇక్కడ కూడా పద్యాన్ని. ఆవేశముంది, వెటకారముంది, సరస శృంగార, అసలు చాలా అద్భుతంగా రాశాడు. ఇక్కడే పురాణానికి కవిత్వానికి మధ్య తేడా తెలుస్తుంది. పురాణాన్ని తీసుకొని దాన్ని కవిత్వంలాగా మలచాలి. సయ్యాట అనే పదం ఉపయోగించాడండి శ్రీనాథుడు. అంగోద్వర్తన వేళ నీవు దరహాసాంకురముల్ లోచనాపాంగ ప్రాంతములందిగుర్పనొక సయ్యాటంబు కల్పించి నా అంగుళ్యాభరణంబు పుచ్చుకొనవాయా ఉంగరం విప్పుడి సింగారింపని చేతన్ పావకునకున్ చేయన్ హవిర్దానమున్ అన్నాడు. శ్రీనాథుడు పద్యం అండి, ఎంత అద్భుతంగా రాశాడు చూడండి. ఇంటికి రాగానే యజ్ఞదత్తుడు భార్యను పిలిచాడు. పిలిచి ఇలారా, నువ్వు అప్పుడు ఒకసారి నాకు తలంటుతున్నావు, నలుగు పెడుతూ ఉన్నావు, అంగ ఉద్వర్తనం అన్నారు శరీరాన్ని నలుగు పెట్టడం. అప్పుడు నువ్వు నా దగ్గర చిరునవ్వులు అలా 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 చిరునవ్వు నవ్వుతూ ఒక సయ్యాట కల్పించి ఓ సరసం ఏమండి ఏమిటి మెల్లిగా ఒక సరసం అవన్నీ కల్పించి మీ వేలికి ఉంగరం బాగుందండి నాకు ఇవ్వండి అని మెల్లిగా నన్ను మాటల్లో పెట్టి అడిగావు. సరే నేను కూడా ఆ సరసనలో భాగంగా సరే తీసుకో అని చెప్పి నీకు నా ఉంగరాన్ని తీసి నీకు ఇచ్చాను. అది రాజుగారు నాకు ఇచ్చిన ఉంగరం, దాన్ని తీసుకున్నావు కదా, ఆ ఉంగరం నాకు ఇప్పుడు కావాలి, తీసుకురా. ఆ ఉంగరం ఇప్పుడు పెట్టుకోవాలని నాకు అనిపిస్తోంది. ఈవేళ ఆ ఉంగరం పెట్టుకోనిది పావకుడు పావకునికి అన్నాడు. పావకుడు అంటే ఏం లేదు, అగ్నిహోత్రుడు. నిత్యాగ్నిహోత్రం చేస్తారు ప్రతిరోజు. అగ్నిహోత్రునికి హవిస్సు దానం చేయను అన్నాడు. హవిర్దానం నేను చెయ్యను ఈరోజు, అసలు పూజ ఏమి లేదు మన ఇంట్లో, ఉంగరం తీసుకొచ్చి నాకు ఇవ్వు, అది పెట్టుకొని చేసుకుంటాను పూజ అన్నాడు. అంటే వెటకారం ధ్వనిస్తోంది. చూడండి ఎంత చక్కగా రాశాడు. ఆవిడ అయ్యయ్యో స్నానం చేయండి, అగ్నిహోత్రునికి పూజ చేయండి, సంధ్యావందనం చేసుకోండి, భోజనం చేయండి, మీ ఉంగరం ఎక్కడికి పోతుందండి, ఎక్కడికో లేదు, భద్రంగా ఉంది, ఒక భరిణెలో దాచిపెట్టాను, అది లోపల ఎక్కడ పెట్టానో గుర్తులేదు, పెట్టనిండా మనకు సామాన్లే కదా, పైన ఎక్కడో అటక మీద ఉంది, నేను పెట్టాను మీకెందుకు, నేను తీసిస్తా, మీరు పెట్టుకుందరు కానీ ముందైతే పూజ చేసుకొని స్నానం చేయండి, తొందర ఏముంది అన్నది. అంటే అబద్ధం చెప్పింది. ఈయనకండి కోపం వచ్చింది. ఇక అన్నీ ఇంట్లోకి వెళ్ళి మొత్తం చూశాడు. అయ్యో లభో దిబో అన్నాడు. మేడ మీద గదిలో ఉండే నా మంజిష్ట అన్నాడు ఎర్రని ఒక శాలువా ఎక్కడ పోయింది, అయ్యయ్యో సంక్రాంతి పండగ రోజు వేసుకుందామనుకున్నాను ఆ శాలువా, అది లేదు ఇప్పుడు, దాన్ని కూడా తాకట్టు పెట్టాడావాడు ఆ దుర్మార్గుడు, బంగారపు గిన్నె ఉండేది, దోసకాయ ఆకారంలో ఉండే బంగారపు గిన్నె అన్నాడండి శ్రీనాథుడు. కర్కరి భృంగారువు అన్నాడు పద్యంలో, అది ఎక్కడ పోయింది, అయ్యో మణులు కూర్చున్నటువంటి బంగారపు వడ్డాణముంది, అది యువతికి దక్కింది, ఏ వేశ్యకి తీసుకుపోయి ఇచ్చాడు, అయ్యయ్యో మణులు
ఎన్నెన్నున్నాయి ఇంట్లో మన ఇంట్లో, అవన్నీ తీసుకెళ్లి వాడు ఏం చేశాడే? ఉన్న ఆస్తిని పెంచుతాడనుకుంటే ఉన్న ఆస్తిని మొత్తం అవగొట్టేశాడు. పోనీ అదేమన్నా దాన ధర్మాలు చేశాడంటే అది కాదు, మొత్తం అన్నీ తీసుకెళ్లి జూదగృహాలలో వేశ్యలకు పెట్టాడు. చీచి అని చెప్పి తిట్టి భార్యను తిట్టి కొడుకుని తిట్టి ఉగ్ర రూపాన్ని చూపించాడు. ఇక అప్పుడు ఆమె పాపం ఏం చెప్తుందండి, చీచి ఆ గుణనిధి నా కొడుకు నా దృష్టిలో చచ్చిపోయినట్టేనే, ఇక నువ్వులు నీళ్లు వదులుతున్నాను అని చెప్పి దర్బలు నువ్వులు నీళ్లు తీసుకొచ్చి అక్కడికక్కడ పిండం పెట్టేశాడు. అయిపోయింది వాడిక నాకు లేడు అని, నువ్వు కూడా నాకు లేవు పో బయటికి పో అని చెప్పి భార్యను కూడా తరిమేశాడు. ఇక తర్వాత వేరే వివాహం చేసుకున్నాడు అని కూడా రాశాడు శ్రీనాథుడు, వేరే వివాహం చేసుకున్నాడు అని. ఇక పాపం ఆమె గతి ఏమైంది అనేది మాత్రం రాయలేదు. ఆ తర్వాత గుణనిధి ఇంటికి వెళదామా అంటే వాడికి విషయం అర్థమైపోయింది. ఆ జూదగాడు చెప్పాడు, అరే మీ నాన్నగారు కనిపించారా, నా చేతికున్న ఉంగరం చూపించారు, మొత్తం చెప్పేశానన్నాడు. ఈ ఇంటికేం వెళ్తాడండి వీడు గుణనిధి, అయిపోయింది నా పని, ఇక నాకు ఇంటితో సంబంధం తీరిపోయింది అనుకున్నాడు. వీడికి చదువు రాదు, పోయి అక్కడ కూర్చొని ఒరే ఒక్కాట ఆడతానరా అన్నాడు. వాళ్ళు ఆడనిస్తారా, డబ్బు అక్కడ పెట్టి ఆడు అన్నారు. అరే అరువు పెడతానరా, ఎన్నిసార్లు నేను మీకు ఇవ్వలేదురా అప్పివ్వలేదురా, ఒక ఆట ఆడతానరా అంటాడు. వాళ్ళు ఊరుకుంటారా, పోరా పో అన్నారు. అక్కడ ఆట ఆడలేడు, ఆట ఆడనివ్వడం లేదు వాడిని, తిట్టారు. ఇక ఆ ఊళ్ళో ఉండలేక కాంపీల్య నగరాన్ని వదిలేశాడు. ఎక్కడెక్కడో తిరుగుతున్నాడు, అడుక్కుంటున్నాడు, ఎవరో ఇంత ముద్ద పెడుతున్నారు, తిరుగుతున్నాడు. మామూలుగా ఇలాంటి వాడి మీద అండి చాలా చాలా కోపం వస్తుంది. తండ్రికే కోపం వచ్చింది, ఎవరికైనా కోపం వస్తుంది, సమాజానికి కోపం వస్తుంది, పక్కింట్లో వాళ్ళు చూసినా కానీ వాళ్ళకి కోపం వస్తుంది, అందరికీ కోపం వస్తుంది. నీచుడు దుర్మార్గుడు ఇలా అయిపోయాడు వీడు చిచి. ఇక వీడిని ఏం చేయాలి, సొల్యూషన్ ఏంటంటే వీడు సస్తే చావని అన్నట్టుగానే ఉంటుంది సమాజం. కానీ పరమశివుడు అండి దయార్ద్ర హృదయుడు, అలా ఆలోచించాడు కదా, చూస్తున్నాడు వీడు ఏం చేస్తాడో చూద్దామని చెప్పి. వీడు ఒకరోజు ఒక నగరానికి వెళ్ళాడు. అక్కడ ఆకలికి తాళలేక అయ్యయ్యో ఎక్కడ తిండి దొరుకుతుంది అని చెప్పి చూస్తున్నాడు. అప్పుడు ఆలోచించాడు, అయ్యో మా అమ్మ గనక ఉంటే, అద్భుతమైన పద్యం రాశాడు శ్రీనాథుడు. దాని అర్థం ఏంటంటే, అరే మా అమ్మ గనక ఉండుంటే తెల్ల తెల్ల వారుతుంటే గిన్నెలో పెరుగేసి వడపిందెలు, శ్రీనాథుడికి బహుశా ఇష్టం అనుకుంటాను, వడపిందెలు అవన్నీ కలిపి మా అమ్మ నా కడుపు నిండా పెట్టేది. ఎంత కరుణ ఉన్న మనిషి మా అమ్మ, ప్రాణానికి ప్రాణం లాంటిది అమ్మ అంటే, ఈ భూమి మీద తల్లిని మించిన దైవం లేదు. నా ఆకలి తెలుసుకొని నాకు అన్నం పెట్టింది మా అమ్మ, నేను నీచుణ్ణైనా మంచివాణ్ణైనా ఎవరైనా నాకు ఇంత అన్నం పెట్టింది. ఈరోజు నాకు అన్నం పెట్టేది ఎవరు, హరహరా శివుణ్ణి వేడుకుంటున్నాడు, హరహరా నాకు ఈరోజు తిండి పెట్టేది ఎవరు, శివా అని చెప్పి ఏడ్చుకుంటూ ఆడు తిరుగుతున్నాడు. అంటే తల్లి బిడ్డ గొప్పతనాన్ని చాటి చెప్పే పద్యాన్ని రాశాడు శ్రీనాథుడు. ఇక ఆ నగరంలో ఊరవతల ఒక శివాలయం ఉంది. శివరాత్రి ఆ రోజు ఆ ఊళ్ళో ఉన్న ఒక భక్తుడు ఆ శివాలయంలో జాగరణ చేస్తూ ఉన్నాడు. ఆయనతో పాటు చాలామంది జాగరణ చేస్తూ ఉన్నారు. తెల్లవార్లు మెలకువగా ఉండి జాగరణ చెయ్యాలి. 4 జాములుంటాయి. ప్రతి జాముకు ఒకసారి ఉపాహారాలు పరమశివుడికి నైవేద్యంగా అర్పించాలి అని చెప్పి నియమంతో భక్తితో విశ్వాసంతో వ్రతం చేస్తూ ఉన్నారు. శివరాత్రి వ్రతం. ఇక శ్రీనాథుడు వర్ణించాడు అక్కడ ఏమేం పెట్టారు పరమశివుడికి అని. అబ్బో పులిహోరలు, ఆవు పెట్టినటువంటి పులిహోర, దద్యోజనం, నెయ్యి వేసినటువంటి పాయసాలు, అబ్బో చాలా చాలా పెట్టారు అక్కడ. పంచభక్ష్యాలు, నేను మీకు ఒక వీడియో పెట్టాను చూడండి పంచభక్ష్యాలు అంటే ఏమిటో. భక్ష్యాలు, భోజ్యాలు, లేఖ్యాలు, చోష్యములు ఇవన్నీ, పానకములు అన్నీ పెట్టారు అక్కడ. పరమశివుడికి నైవేద్యం పెడుతూ ఉన్నారు. కాసేపు శివధ్యానం చేయడం, భజన చేయడం, శివకథ ఏదైనా చెప్పుకోవడం, నైవేద్యం పెట్టడం, ఇలా నడుస్తోంది ఆ గుళ్ళో. ఈ గుణనిధికి ఆ వంటకాల వాసన అనేది ముక్కుకు తాకింది. ఇక్కడేదో ఉంది అని చెప్పి వచ్చాడు. రాత్రి ఆలయం ముందు కూర్చున్నాడు. భక్తులేమో జాగరణ చేస్తూ ఉన్నారు. ఆ జాగరణ చేస్తూ పాటలు పాడుతున్నారు, నాట్యాలు చేస్తున్నారు, అన్నీ జరుగుతున్నాయి. అర్ధరాత్రి దాటింది. గుణనిధి కూడా జాగరణ చేస్తున్నాడు. ఎందుకోసం జాగరణ చేస్తున్నాడో తెలుసా, నాకేమైనా ఇంత పెడతారేమో అని చెప్పి చూస్తున్నాడు. వాళ్ళేం పెట్టేలా లేరు. క్రమక్రమంగా అండి భక్తులు కాసేపు అయిన తర్వాత కొంత మగత నిద్రలోకి వెళ్ళారు. అర్ధరాత్రి దాటిన తర్వాత మళ్ళీ కాసేపు అయిన తర్వాత లేచి మళ్ళా ధ్యానం ఏదైనా చేద్దామనుకున్నారో ఏమో. కాస్త నిద్రలోకి వెళ్ళిన తర్వాత వీళ్ళు లేచాడు. నైవేద్యాలు ఎత్తుకుపోయి తిందామనుకున్నాడు. ఆకలి, గర్భాలయం లోపలికి వెళ్ళాడు. అక్కడ ప్రమిదలో దీపం అప్పటికే వత్తి అయిపోయింది, అదిగా ఆరిపోయే స్థితిలో ఉంది. ఓ పక్క పళ్ళేళ్లలో రకరకాల పదార్థాలున్నాయి, ఏ పదార్థం ఏంటో సరిగ్గా కనిపించట్లేదు. ఏం చేయాలి అని చెప్పి ఆ గర్భాలయంలో దీపం కొండెక్కకుండా ఉండడానికి, వెళ్తుంటే చూడొచ్చు కదా పదార్థాలను అని తన వస్త్రంలో నుంచే, తన పంచలో నుంచే ఒక ముక్క సర్రన చింపాడు.
దాన్నే దీపపు ఒత్తిలాగా చేసి అక్కడ పెట్టి దీపాన్ని కాస్త పెద్దగా చేశాడు. అక్కడే నెయ్యి ఉంటే ఆ ప్రమిదలో కాస్త నెయ్యి నింపాడు. ఇప్పుడు ఆ వెలుతురుకు మొత్తం అన్నీ కనిపిస్తున్నాయి అక్కడేమున్నాయో. ఇంకేముందండి, ఒక పాత్ర తీసుకున్నాడు, చక్కగా పులిహోర పాత్ర తీసుకొని బయటికి వెళ్ళి తినొచ్చు అనుకున్నాడు. ఆ పాత్ర తీసుకొని అటు ఇటు నడుస్తుంటే ఇక వాడి దురదృష్టం, ఒక భక్తుడి కాలును తొక్కాడు. అంతే, భక్తుడు వేగంగా లేచాడు. వీడు ఉలిక్కిపడి గుణనిధి ఆ పాత్రతో బయటికి పరిగెత్తుతూ ఉన్నాడు. ఆ పాత్రను వదలలేదు ఆకలి. అరే దొంగ 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 అని చెప్పి అందరూ అరిచారు. అక్కడున్న సైనికులు కొంతమంది వీణ్ణి తరిమారు. ఆ పాత్ర తీసుకుని ముందు పరిగెడుతూ ఉన్నాడు. సైనికులు బాణంతో కొట్టారు. బాణం దూసుకొచ్చి గుణనిధికి ఆ వీపులో నుంచి గుండెల్లోకి దిగింది. అక్కడే పడ్డాడు, చచ్చిపోయాడు. ఇప్పుడు గుణనిధి సూక్ష్మ శరీరాన్ని తీసుకెళ్లడానికి యమభటులు వచ్చారు. సరిగ్గా అదే సమయానికి శివకింకరులు వచ్చారు. యమభటులొచ్చి వాడిని తీసుకెళ్దాము అనుకునే వరకు శివకింకరులు వచ్చి, మీరు కాదు తీసుకెళ్లాల్సింది మేము అన్నారు శివకింకరులు. శివకింకరులేమో పెద్ద రథం తీసుకొచ్చారు. యమభటులు నమస్కారం పెట్టి, అయ్యా మీ ముందు మేము చాలా చిన్నవాళ్ళం, ఇదెక్కడిది, వీడు పరమ దుర్మార్గుడు, నీచుడు, నికృష్టుడు, వీడిని తీసుకెళ్ళి మొత్తం అక్కడ అసలు వేడి వేడి నూనెలో వేయించాలి, ఇవన్నీ యమభటులు అంటున్నారు. ఇప్పుడు శివకింకరులు అన్నారు, కాదు కాదు, చాలా తేడా ఉంది ధర్మానికి, అంటే మీకు తెలిసిన ధర్మానికి శివధర్మానికి, శివధర్మ సూక్ష్మాలకు చాలా తేడా ఉంది, ఇతన్ని మేం తీసుకెళ్ళాలి అని వివరించారు. ఇతనికి తిండి దొరకక ఈరోజంతా శివరాత్రి రోజు ఉపవాసం ఉన్నాడు. తిండి దొరకకనే ఉండొచ్చు, కానీ ఉపవాసం ఉన్నాడు. శివరాత్రి రోజు 12 దాటేంత వరకు జాగరణ చేశాడు. మూడో విషయం, ఆలయంలో దీపం వెలిగించాడు. సరే, అది దీపం పోతుంది అని కావచ్చు, కొండెక్కుతుందని కావచ్చు, ఏదైనా కావచ్చు, దీపం వెలిగించాడు, కాస్త నెయ్యి వేశాడు, శివ దర్శనం చేసుకున్నాడు, ఇన్ని చేశాడు. అందువలన అంతేకాదు, ఈ శివాలయ ప్రాంగణంలో ముందు వీడు మరణించాడు. దీనివల్ల పరమశివుడు ఇతన్ని తీసుకొని రమ్మని చెప్పాడు. సూక్ష్మదృష్టితో ఆలోచించి చూస్తే ఇదే శివభక్తి. అంటే ఇలా చేసినా సరే శివుడు కరుణిస్తాడు. ఒకవేళ నిజంగానే ఇవన్నీ లేకుండా కూడా శివరాత్రి ఉండి ఉపవాసం ఉండి జాగరణ చేసి శివుణ్ణి పూజించి శివుడికి దీపం వెలిగించి అభిషేకం అవన్నీ చేస్తే ఇక శివుడు ఎంత కరుణిస్తాడో ఆలోచించండి అని చెప్పారు వాళ్ళు. సరే అని యమభటులు వెళ్ళిపోయారు. మొత్తానికి ఇతన్ని తీసుకొని శివుడి దగ్గరికి వెళ్ళారు. శివలోకంలో కొన్ని రోజులుండి ఆ తర్వాత ఈ గుణనిధి కళింగ అంటే ఒరిస్సా కళింగ రాజైన అరిందమునికి తనయుడుగా జన్మించాడు. దముడు అనే పేరుతో జన్మించాడు. ఇప్పుడు ఆ చనిపోయేటప్పుడు శివలింగాన్ని దర్శించుకొని ఉపవాసం ఉండి శివరాత్రి రోజు మరణించి శివలోకానికి వెళ్ళొచ్చాడు కదా. ఇప్పుడు ఈ జన్మలో మొత్తం విషయమంతా మారిపోయింది. రాజుగారి కుమారుడు కళింగరాజుగా పట్టాభిషిక్తుడైన తర్వాత తన రాజ్యంలో శివాలయాలు కట్టించాడు. శివాలయాలలో నిత్యం శివపూజలు జరిగేలా చూసుకున్నాడు. కోటి దీప ఉత్సవాలు జరిపించాడు. కోటి దీపారాధనలు చేయించాడు. ధర్మము 4 పాదాల నడిచే రకంగా రాజులా ఏం చేయాలో అవన్నీ చేశాడు. భక్తి, జ్ఞానము, వైరాగ్యము అన్నీ తన జీవితంలో ఎలా ఉంటాయో చూపించాడు. ఇంత పుణ్యాలు చేసిన తర్వాత ఆ తర్వాతి జన్మలో కుబేరుడిగా జన్మించాడు. పరమశివునికి పరమమిత్రుడయ్యాడు కుబేరుడు. ఇది కాశీఖండంలో మనకు కనిపించే గుణనిధి కథ. సాధ్యమైనంతవరకు నేను చెప్పడానికి ప్రయత్నం చేశాను. హరహర మహాదేవ శంభో శంకరా.